కడప జిల్లా రైల్వే కోడూరు స్థానిక పోలీస్ స్టేషన్లో రైల్వే కోడూరు సీఏ విశ్వనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పంచాయతీదారుల సమక్షంలో తమ సిబ్బందితో కలిసి కూంబింగ్ చేయగా 16 ఎర్రచంద్రం దుంగలను స్వాధీనపరుచుకుని 4 ఎర్రచంద్రం కూలీలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎర్రచందనం మార్కెట్ విలువ సుమారు 800,000 రూపాయలు ఉంటుందని, 403 కేజీలు ఉంటుందని వారు తెలిపారు. సీఏ విశ్వనాథ్ రెడ్డితో పాటు ఎస్ఐ పెద్ద ఓబన్న మరియు పోలీస్ సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరియు మేము రాబడిన సమాచారం మేరకు ఈ రెడ్ ఛానల్ గురించి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి ఇక్కడ కుక్కదొడ్డి దగ్గర కర్నూలుగురు ముద్దాయిల్ని అలాగే మొత్తం 16 ఎర్రచందం దుంగల్ని మొత్తం వెయిట్ చేసి ఇవి అన్నీ కలిసి 450 కిలోలు వెయిట్ పెట్టినాయి. అలాగే ఒక కార్తో పాటు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళతో పాటు కొంతమంది ఈ ఎర్రచందం తయారు చేయడంలో పాత్ర వహించిన కూలీలని అలాగే వీళ్ళ యొక్క మేస్త్రి ఒకరున్నాడు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సింది. ప్రస్తుతానికి 4 జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. అలాగే ప్రజలు చెప్పేది ఏమంటే ఎర్రచందనం అక్రమ రవాణా గురించి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా వెంటనే సమాచారం అందిస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడతాయని, అలాగే మనకు అరుదైన ఈ ఎర్రచందనం సంపదను కాపాడడానికి ఇదంతా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.